అలానకమ్మా, ఇది చాలా గొప్ప శిల్పం. అంటే పాతకాలం నాటిదన్నమాట. మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. ఏంటది? జానకమ్మ గారు జున్నిచ్చారు. జున్నా? జున్ను అంటే నాకు చాలా ఇష్టం. ఏది లగి? ఓహో, ఆహా, అవును, ఆ గాలిగాడు ఏమైనా కనపడ్డాడా? లేదు. జాగ్రత్త, ఒకవేళ వాడు కనిపించినా సరే ఆడు వంక చూడకు, చూసినా సరే మాట్లాడకు, ఒకవేళ ఆడు మాట్లాడినా సరే తిరిగి నువ్వు జవాబివ్వకు. కుమ్మల్లోకి వచ్చాడనుకో, మొఖం మీద ప్యాన్ నీళ్లు కొట్టి, రెండు కాళ్ళు ఎరగొట్టి పోలీసులకు అప్పగించేయి. కాలు డబ్బాలో ముంచి తీసిన ఓడపందిలో ఉంటాడు. యాదవ అన్నారు యాదవ. ఆడితో పెళ్ళేటి నీకు? అయినోరంలో నీకు సంబంధం చూశా? అయినోడు బాగుండగా అయినారం సంబంధం ఎందుకయ్యా? ఆ గాలిగాడు కొమ్ముల్లేని దున్నపోతులో ఉంటాడు, కాని అయినారం కుర్రాడు ఒంగోలు గిత్తలో ఉంటాడు. ఏమైనా సరే నువ్వు వాడిని చేసుకుని తీరాల్సిందే. ఏడు అర్థమైందా? ఏటా నీతో కబుర్లో పడి జున్ను తినడమే మర్చిపోయా. అవును, జున్నేది? నాకేం తెలుసు, తినేసి ఉంటానే. ఏటో ఈ శిల్పాన్ని కొన్న ఆనందంలో అన్ని మర్చిపోతున్నా. ఈ జానకమ్మ గారి ఇంటికి వెళ్ళి వస్తాను. జడగం తెలుతామంటే ఈ డొక్కు శిల్పం తెచ్చాడు. తొక్కు శిల్పం నేనే. నీ భావన అవతారం? మీ అయ్య మనల్ని కలుసుకునివ్వట్లేదుగా, అందుకని ఈ అవతారం ఇచ్చా. బావా బావా, నువ్వు మామూలుగా కంటే ఇట్టాగి అందంగా ఉన్నావు. ఎప్పటికి ఇట్టాగి ఉండిపో బావా. నేను ఇట్టాగి ఉండిపోతే మనకు పిల్లల బదులు బుల్లి బుల్లి శిల్పాలు పుడతాయి. మెళ్ళో దండేసి సెంటర్ ఒకటి నిలబెట్టాల్సిందే. నేను అడిగి పోతానే నా పంతధర శిలక. ఇక్కడే ఉంటాను, ఇక మనం ఇష్టం వచ్చినట్టు ప్రేమించుకోవచ్చు. నారాయణ అక్క పద, మనం వెంటనే భూలోకం వెళ్ళి ఆ వగలాడి అంత చూసి మన స్వామిని తెచ్చుకుందాం. చెల్లి, స్వామి అనుగ్రహం పొందాలంటే ఆగ్రహం కూడదు, మంచి మాటలతో. ఇలా సహనం వహించే సమతుల్ని తెచ్చుకున్నావమ్మా, నేను కూడా వస్తాను. స్వామి వారిని నిలదీసి అడుగుదాం, పదండి. అవునక్క, పద. అమ్మా రుక్మిణి మాత సత్యభామ, పరమాత్ముడు ఏం చేసినా అందులో ఏదో పరమాత్ముడు ఉంటుంది. మీరు భూలోకం వెళ్ళదండి. వెళ్ళొద్దని చెప్పడానికి నువ్వెవరు? మేము వెళ్తున్నాం అంతే. భూలోకానికి వెళితే మీకున్న శక్తులన్నీ పోతాయి, మీరు కూడా మామూలు మానవులైపోతారు. శ్రీకృష్ణుడు మీకు కనబడితే మళ్ళీ ఇక్కడికి రాగలుగుతారు, లేదా శాశ్వతంగా భూలోకంలో ఉండిపోవలసి వస్తుంది. నారద మహర్షి, ఇదంతా కృష్ణమాయ తల్లి. మనం భూలోకం వెళితే తన గుట్టు రట్టవుతుందని శ్రీకృష్ణ వారు ఆడుతున్న నాటకం తల్లి. పోదాం పదండి. నారాయణ నారాయణ. అక్కట, నడుము విరిగిపోయినది తల్లి. నాటకాలను మన దగ్గరకు వచ్చారేంట్రా? సినిమాలు టీవీలు వచ్చిన తర్వాత పాపం నాటకాలన్న పరిస్థితి కూడా మన లెవెల్ కి పడిపోయిందిరా. అమ్మా, మళ్ళీ ముష్టి వాళ్ళు అనుకుంటున్నారు. పోదాం, రెండు రెండు. పక్కేసి మరీ పడుకుంటావు, బంగారం లాంటి గొలుసు పోయి ఉండేది. ఆడెవడో దొంగ దొంగ నరిచాడు కాబట్టి సరిపోయింది. అవును, దొంగ దొంగ నరిచింది. ఎవరే దొంగ అరిచింటాడయ్యా? దొంగడు దొంగ దొంగ అని ఎందుకు అరుగుతాడే? ఎవరు అరిచారు మొత్తానికి? లేదయ్యా, అంత నీ బెమ. ఏటి అంతగా బెమ్మ పడిపోయానంటావా నేను? బెమ్మం గారు చెప్పినట్టు అన్ని చిత్రాలు జరిగిపోతున్నాయి. సరే నువ్వు లోపలికి వెళ్ళి పడుకో. ఎక్కడికి పోతాడాడు? నా కూతురు అనుకుని గొలుసు కత్తిరించడానికి వస్తాడు, అప్పుడు చెప్తాను ఆడి సంగతి. శిలక, ఈపు దొరదేస్తుంది కా, తంతు వచ్చి గోకమ్మా. నిన్నేనే
మధ్యన గాలేదో కనపట్టలేదు ఏమైపోయి ఉంటాడే ఆడేమైపోతే మనకేం లే పీడ ఇరగడైపోయింది శనేదవా పిల్లని ఇవ్వనన్నానని పిచ్చెక్కి దేశాల మీద పడిపోయి ఉంటాడు అమ్మా అయ్యో తోలుడిపోయా ఏటా పరగడం నెమ్మదిగా పోపోయా ఏంటయ్యా నువ్వేమో పెరట్లోంచి వస్తున్నావు మరి ఇంతసేపు నా ఈపు గోకింది ఎవరా ఇక్కడ ఏమన్నా దెయ్యం ఉందేమో తెయ్యలేదు గీయలేదు అంతా నీ భయం అంతేనంటావా అంతే అసలు ఈ శిల్పం వచ్చిన కాడి నుంచి ఇలాంటి చిత్రాలన్నీ జరుగుతున్నాయే ఇందులో ఏమన్నా దోషం ఉందేమో గోదాట్లో పారేద్దాం అంటావా అయ్యా వద్దయ్యా ఇది రాకపోతే నాకేం తోచదు సరేలే అయితే ఎవరినైనా శిల్పిని తీసుకొచ్చి ఇందులో ఏమన్నా దోషం ఉందేమో చూపిస్తా నీకు తెలవదమ్మి అమర శిల్పి జక్కని చెక్కిన శిల్పం డొక్కలోనే ఒక కప్పు ఉంది ఈ కడుపులో దాని అప్పు ఉందో ఏటో అండల మాటున ఏ గుండెలు మోగెను ఏం లేదమ్మా ఓ పెద్ద శిల్పిని తీసుకొచ్చి మన శిల్పాన్ని చూపించా అంతా బాగానే ఉంది కానీ ఆ ముక్కు మాత్రమే పైన సప్పిడిగా ఉంది కింద ఎడల్పుగా బోదులు కప్పలా ఉంది అదొక్కటే దోషం అన్నాడు అందుకని ఇదేటే కర్ర ఎక్కడి నుంచి పడింది ఇది కూడా ఈ శిల్పం దోషమే అయి ఉంటది అందుకని అందుకని నేను ఎలవకుండా బతుకులో శిల్పాలు చెక్కలేదు కదా దీని ముక్కేనే చెక్కుదామని చచ్చా చూసావా ఎవరు సత్యం అరిసినట్టు తినపడలేదు ఇంకెంతసేపులే ఆ ముక్కు సరి చేస్తే అన్ని చక్కబడిపోతాయి అయ్యయ్యా వద్దయ్యా చెక్కితే రక్తం వస్తుంది రాతికి రక్తం రావడం ఏంటో పిచ్చిపిల్ల తప్పగా అయ్యా 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 వద్దయ్యా నా మాట అయ్యా 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 చూసావా నేను ఎంత భ్రమలో పడేస్తుందా దోషం అలాంటిది ఈ ఇంటి ఛాయలకి రావద్దురా అంటే శిల్పంలా వచ్చావా పొర బయటికి పోరా అలాగే పోతాను నువ్వే బతిలాడు తెచ్చుకుంటావు నిన్నెవడు బతిమాలతాడు పోరా ఇదిగో మావా నీ కూతురు నెల తప్పింది ఇప్పుడు ఇది తప్పిందే తప్పిందిలే ఇది నా కూతురు నెల తప్పిందా అది చెప్పింది నిజమేనా బావ చెప్పింది నిజమేనయ్యా నష్టపోతాను ఇలా ఏంటి ఇంత దూరం వచ్చిన తర్వాత చేసేదే ఉంది లోపలికి తగలేడు పెళ్లి చెప్పాలి థ్యాంక్స్ మామా